ఖమ్మంలో రెండో రోజు కేంద్ర బృందం పర్యటించింది. వర్షాలు వరదలతో జరిగిన నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ అడ్వైజర్ కల్నల్ కేపీ సింగ్ నేతృత్వంలో ముగ్గురు చొప్పున రెండు బృందాలుగా జిల్లాలో పర్యటించారు. ఖమ్మం రూరల్ మండలం పోలేపల్లి రాజీవ్ గృహకల్ప, ఖమ్మం నగరంలోని కాల్వ ఒడ్డు బొక్కలగడ్డ, ప్రకాష్ నగర్, మున్నేరు బ్రిడ్జ్, మోతీనగర్ ప్రాంతాల్లో పర్యటించింది. రెండో బృందం ఖమ్మం రూరల్ మండలం దానవాయిగూడెం, తెల్లంపాడు, తెల్దారుపల్లి, తనగంపాడులో పర్యటించి వరద నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నష్ట వివరాలను ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా జిల్లా కలెక్టర్ కేంద్ర బృందానికి వివరించారు. ఖమ్మంలో సెంట్రల్ టీమ్ విజిట్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఖదీర్ అందిస్తారు. ఖదీర్, ఓవర్ టు యూ. ఖమ్మం జిల్లానే వరదలు అతలాకుతలం చేశాయి. ఎక్కడ చూసినా గానీ ఇసుక మేటలు వేసున్నాయి. కనీసం వాళ్ళు ఆ పంట పొలాలని సాగు చేసే పరిస్థితి కూడా లేదు. ఎక్కడికక్కడ రోడ్లు కూడా కట్ అయిపోవడం జరిగింది. ఏరుపక్కడ ఉన్న పొలాలన్నీ కూడా మొత్తం ఇంకా జలంలోనే ఉన్నాయి. ప్రస్తుతం చూడొచ్చు మనం, ఇప్పుడు తనగంపాడులో ఉన్నాం రూరల్ మండలంలోని. ఆ తనగంపాడు పరిసర ప్రాంతాలంతా కూడా ఇసుక మెట్లేసి ఇక్కడ పంటలు పనికి రాకుండా పోవటమే కాదు, కనీసం భూమి సాగు చేసే పరిస్థితి కనపడటం లేదు. అనేక మంది మోటార్లు పోగొట్టుకున్న వాళ్ళు, పంట నష్టపోయిన వాళ్ళు, అనేక మంది రైతు సంఘం నాయకులు ఇక్కడ ఉన్నారు. వారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా మోటార్లు పోయిన రైతులు ఎవరు? మీరు ఎన్ని మోటార్లు కోల్పోవడం జరిగింది? ఎంత నష్టం వాటిల్లింది మీకు? దగ్గర దగ్గర మా ఏటమటి దాదాపు ఒక 30 మోటార్ల దాకా నీటిలో మునిగి కొట్టకెళ్ళినాయి. ఇంతవరకు చుట్టానికి కూడా దొరకడం కానలేదు. దగ్గర దగ్గర ఒక్కో రైతుకి 40-50 నుంచి మోటార్ నష్టపడతారండి. అంటే ఎంత పంట వేశారు మీరు, ఇప్పుడు ఎంత నష్టం వచ్చింది? ఈ భూమి అసలు చూస్తే ఇది వ్యవసాయ భూమేనా అనే అనుమానం కూడా కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు దీన్ని ఒకసారి బాగు చేయించుకోవాలంటే ఎంత అవుతుంది? 2 లక్షల దాకా అవుతుందండి. అంటే 2 లక్షలకి ఏం చేసుకోవాలి? ఈ ఇసుక మేట బయటకు ఎత్తియాలి, అంతా అంత లెవెల్ చేపియాలి, మళ్ళీ కొత్త మళ్ళీ చేయాలి, చేపించి 2 లక్షల ఖర్చు వస్తుందండి. ఏ పంట నష్టపోయారు మీరు ఇక్కడ? ఇక్కడ మిర్చి, ప్రధానంగా మిర్చి, పత్తి, వరి, కంది ఇలాగ బాగా నష్టపోయామండి. ఇక్కడ మొత్తం కొట్టపోయి ఇసుక మేట వేసేసింది. తోట కూడా ఒక మొక్క కూడా దొరకలేదు. ఆ తోట నారి ఇప్పుడు గొందవన కష్టం. ఈ భూమి మొత్తం కొట్టపోయిందని కొత్త మట్టి కావాలి సాగు చేయాలంటే, ఇంత లెవెల్ చేసి చేయాలండి. దీనికి తీవ్రమైన నష్టం ఉంది. పురుషోత్తాయగూడెం నుంచి మొదలుకుంటే తీర్థాల వరకు ఎన్ని మోటార్లు కొట్టుకొని పోవడం జరిగింది? ప్రతి రైతుకు ఎంత నష్టం వాటిల్లింది? దానికి సంబంధించి కేంద్ర బృందం పర్యటిస్తుంది. వాళ్ళకి ఎటువంటి నివేదికలు ఇచ్చారు? వాళ్ళ నుంచి ఏం కోరుతుంటారు మీరు? ప్రధానంగా 1000 మోటార్లు, విద్యుత్ లైన్లు, వైర్లన్నీ కూడా వరదలో కొట్టపోయినటువంటి పరిస్థితి. ప్రతి రైతు విద్యుత్ మోటార్లు వైర్ వల్ల 50,000 రూపాయలు నష్టపోయారు. ఇసుక మెట్ట కొట్టిన భూములు సాగు చేయాలన్నా దానికి కనీసం 2 లక్షలు అవుతా ఉంది. అందుకోసం సమగ్రంగా రైతుని ఒక ఎకరానికి ఇవాళ ఆదుకోవాలంటే 5 లక్షలు కేంద్ర ప్రభుత్వం చేస్తే తప్ప సాధ్యం కాదు. అంటే కేంద్ర ప్రభుత్వం ఒకవైపు పర్యటనల పేరుతో అన్ని ప్రాంతాలకు తిరుగుతుంది, కానీ వారి దగ్గర నుంచి ఎటువంటి హామీ లభించడం లేదు, వాళ్ళు ఒక స్పష్టమైన ప్రకటన చేయట్లేదు. ఈ కేంద్ర బృందాల పర్యటన సందర్భంగా మీరేం చెప్పదలుచుకున్నారు? ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాలతో బిడిజీలన్నీ కొట్టకపోయినాయి, రోడ్లన్నీ ధ్వంసం అయిపోయినాయి. వ్యవసాయం చేసేటటువంటి రైతులు పత్తి చేలన్నీ, పత్తి తోటలన్నీ ధ్వంసం అయిపోయినాయి. వరి పొలాలన్నీ కూడా ధ్వంసం అయిపోయినాయి. జాతీయ విపత్తుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించి జరిగినటువంటి నష్టాన్ని పూర్తిగా అంచనా కట్టి రైతుల్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నష్టాన్ని పూరించడం అనేది అంత తేలికైనటువంటి పని కాదు. ఎప్పుడు ఇలాంటి విపత్తు, ఇలాంటి సంఘటన, ఇలాంటి వరద ఎప్పుడూ రాలేదు. ఈ వరద బాధితుల్ని ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సమన్వయంతో ఈ ప్రాంతాలలో నష్టపోయినటువంటి రైతులకి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధానంగా మీ దగ్గర దెబ్బతిన్న పంటలు ఏంటి? వాటిని ఇప్పుడు మళ్ళీ పండించాలంటే ఏం చేయాల్సి ఉంటుంది? ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం కోరుతున్నారు? ఈ రైతు ఈ భూమిని లెవెల్ చేయాలన్నా, ఈ ఇసుక దెబ్బల్ని మళ్ళీ తీసేయాలన్నా ఎకరానికి సుమారుగా 2 లక్షలు ఖర్చు అవుతుంది. దాంతోపాటు ఇలా పత్తికి సుమారుగా 40-50 ఏళ్ళు పెట్టుబడి పెట్టారు. ఒక కాపు కూడా కాసింది పత్తి. అలాంటి పంట కూడా ధ్వంసం అయిపోయింది. సుమారుగా 1 లక్ష రూపాయలు పత్తికి నష్టం జరిగింది. ప్రభుత్వం, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏంటంటే ప్రతి రైతుకి పత్తికి కానీ, మిర్చికి కానీ, లేకపోతే మన వరి పొలానికి కానీ 50,000 అంచనా ప్రకారంగా ఇవ్వాలి. కొట్టపోయిన భూములకి, దెబ్బలు పెట్టిన భూములకి 2 లక్షల చొప్పున ఇవ్వాలి. ఎంత ఏ మోటార్ వేసావు నువ్వు? ఆ మోటార్కు సంబంధించిన ఖర్చు ఎంత అయింది? ఖర్చు ఎంత పంట వేసావు? దానికి సంబంధించి ఎంత ఖర్చు పెట్టావు? అధికారులు వచ్చారు కదా, ఏ నివేదికలు రాసుకున్నారు, వాళ్ళకి ఏం చెప్పావు?
సార్, ఇప్పుడు మా ఇంటికి ప్రతి అధికారులు వస్తున్నారు, వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు తప్ప మమ్మల్ని ఏం చెప్పేటో లేరు సార్. ఇప్పటివరకు మోటార్లు నీళ్ళలో ఉన్నాయి, అన్న నీళ్ళలు ఉన్నాయో లేవో కూడా తెలియదు సార్. మొత్తం వెతికినాం, ఎక్కడ చూసినా మోటార్లు అయితే కనిపించట్లేదు సార్. మొత్తం నీళ్ళలు ఉన్నాయో లేవో కూడా తెలియని పరిస్థితి ఉంది సార్. నేను వచ్చేసి ఒక 5 ఎకరాలు మిరప తోట వేసాను సార్. మిరప తోటలో కనీసానికి చూద్దామన్నా కూడా మట్టి కూడా లేకోకుండా మొత్తం కొట్టుకుపోయింది సార్. కనీసం మొత్తం రాళ్ళు తెలిచిపోయింది సార్, ఏం లేకోకుండా. ఆ రాళ్ళు తేలిపోవడం వల్ల మేము చేనికి పోవాలని కూడా ధైర్యం సరిపోవట్లేదు సార్. అంత దారుణంగా ఉంది సార్ పరిస్థితి. చూసారు కదా ఏదైతే ఇప్పుడు ఈ విజువల్స్లో చూపిస్తాను మీకు. విజువల్స్లో చూపెట్టిన రోడ్డు మొత్తం కట్ అయిపోవడం జరిగింది. దాదాపుగా 2 మనుషులు నిలబడితే మునిగిపోయే పరిస్థితి ఉంది. అంటే రోడ్డుని ఈ విధంగా కోసుకుంటూ వెళ్ళిపోయింది అంటే ఏ విధమైన వరద వచ్చిందో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఇక్కడ వీళ్ళ అదృష్టం ఏంటంటే అక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది, ఆ బ్రిడ్జ్ ఇంకా కొట్టుకొని పోలేదు. ఒకవేళ ఆ బ్రిడ్జ్ కొట్టుకొని పోయినట్లయితే వీళ్ళ సమస్య ఇప్పుడు తీరేదే కాదు. ఆ బ్రిడ్జ్ ఒకటి మిగిలిపోయింది, రోడ్డు సగం కొట్టుకొని పోవడం జరిగింది. దీని ద్వారా ఇప్పుడు ఏదైతే నేను నిలబడి ఉన్నాను, ఇది ఒక పొలం, ఇది వరి పొలం. ఇది ఇక్కడ మోటార్లను ఏర్పాటు చేసుకున్నారు. ఆ మోటార్లకు మీటర్లు ఉన్నాయి. దానికి సంబంధించి ఎవరైనా ఆ 8 నుంచి వాటర్ తీసుకుంటే దానికి సంబంధించిన బిల్లు కూడా కడతా ఉన్నారు. కానీ ఇది చూసే వాళ్లకు స్పష్టంగా ఇది ఏదో 8లో నిలబడి ఉన్నారని చెప్పేసి అనుకుంటారు. కాదు, ఇది పొలమే. ఇది పొలం అయినప్పటికీ ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇక్కడికి అధికారుల బృందం వచ్చింది. వచ్చి ఇక్కడ అనేక మంది రైతు సంఘం నాయకులు రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. రైతన్నను ఖచ్చితంగా ఆదుకోవాలని చెప్పేసి రైతుల్లో నుంచి డిమాండ్ బలంగా వినిపిస్తూ ఉంది. ఇది మొత్తంగా ఇక్కడ ఉన్న పరిస్థితి.